కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా భయం పెరుగుతోంది. అయితే కొంత ఊపిరి పీల్చుకోగల విషయం ఏమిటంటే, చైనాలో కరోనా వైరస్కు కేంద్రంగా భావిస్తున్న హుబే ప్రావిన్స్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో గత 10 రోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కానీ హుబే ప్రావిన్స్లో మాత్రం ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. చైనాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య దాదాపు 64,000 చేరుకుంది. ఇక అలాగే మృతుల సంఖ్య 1380 దాటినట్లు తెలుస్తోంది. చైనా బయట అత్యధిక కరోనా కేసులు గుర్తించింది జపాన్లోని యోకోహమా ఓడరేవులోని నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ షిప్లోనే. ఈ ఓడలో ఉన్న వారిలో 218 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే ఈ ఓడలోనే ఉన్న 80 ఏళ్లకు పైబడిన కొందరు వృద్ధులకు మాత్రం కరోనా వైరస్ సోకలేదని తేలడంతో వారిని ఓడ నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఇక 1500 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన మరో షిప్ ఎంఎస్ వెస్ట్డామ్లో కూడా కరోనా కేసులు ఉన్నాయనే అనుమానంతో ఇరు దేశాలు ఆ ఓడను అనుమతించకపోవడంతో చివరకు కంబోడియా ఆ ఓడను తమ తీరానికి రాణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓడలో ఎవరూ కరోనా బారిన పడలేదు. వారిని తమ తీరానికి ఆహ్వానిస్తూ కంబోడియా ప్రధాని హున్సెన్ కరోనా వైరస్ను మించింది వ్యాధి భయమని అన్నారు. ఇక కరోనా వైరస్పై చైనీయులు సాగిస్తున్న పోరాటం గురించి మరిన్ని వివరాలు అందిస్తారు బీబీసీ బీజింగ్ ప్రతినిధి జాన్ సెడ్వర్త్. రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న కరోనా వైరస్పై పోరాడేందుకు మరో 2600 అదనపు బలగాలను, మరిన్ని సరఫరాలను రంగంలోకి దించింది చైనా. కానీ తాను పోరాడుతున్న శత్రువుపై ఇప్పటికీ అనేక అనుమానాలతో సతమతమవుతోంది చైనా. ఇప్పటి వరకు వైరస్ దాడిలో ఎంతమంది మరణించారో, ఎందరు వ్యాధిగ్రస్తులయ్యారో నిర్ధారించలేని పరిస్థితి. ఇప్పటివరకు ల్యాబ్ టెస్టులలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వారిని మాత్రమే లెక్కిస్తున్నారు. కానీ ఫలితాలు తేలాల్సిన వారు ఇంకా ఎందరో ఉన్నారు. సిటీ స్కాన్ ద్వారా మరింత త్వరితగతిన కరోనా కేసులను నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది ఖచ్చితమైన ఫలితాలను మాత్రం ఇవ్వదని చెబుతున్నారు. అంటే కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయనే అర్థం. మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడమే అందరికీ ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోవడానికి కారణం సిటీ స్కాన్ చేయించుకున్న వారి సంఖ్యను అందులో చేర్చడమే అని భావిస్తున్నారు. అంతకుముందు వారిని లెక్కించలేదు. మరి గత 3 వారాలుగా నిర్ధారణ అయిన కేసులతోనే మరణాల సంఖ్య అదనంగా పెరిగిందా, లేక కొత్తగా నిర్ధారించిన కేసుల వల్ల పెరిగిందా అన్న సమాచారం మాత్రం చైనా వెల్లడించలేదు. ఈ రోగులు కమ్యూనిస్టు పార్టీ కమిటీకి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేస్తున్నారు. వైరస్ను మొదటగా గుర్తించిన వుహాన్ ప్రాంత అధికారి జియాంగ్ చావోలియాంగ్ను పదవిలోంచి తొలగించడం ద్వారా రాజకీయ కక్ష సాధింపులకు కూడా పాల్పడుతున్నారు. వైరస్ను ఎదుర్కొనేందుకు గట్టిగా కృషి చేస్తున్న వారిని హీరోలుగా చూపుతూ ప్రచారం చేస్తోంది చైనా మీడియా. ఈరోజు డ్రైవర్ జాంగ్ జార్ పాంగ్ వివాహ వార్షికోత్సవం. నర్సుగా పనిచేస్తున్న తన భార్యను తొందరగా ఇంటికొచ్చాయి అని జాంగ్ కోరుతున్నారు. వైరస్ సోకిన రోగుల సేవల్లో పూర్తిగా నిమగ్నమైపోయిన ఆమెకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరోనాపై చైనా గెలుపు సాధిస్తుందా అని బీబీసీ బీజింగ్ ప్రతినిధి జాన్ సెడ్వర్త్ అడిగినప్పుడు, మేం ఖచ్చితంగా గెలుస్తాం అని ఆయన బదులిచ్చారు. చైనా రాజధాని బీజింగ్లో కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దుకాణదారులు తమ కస్టమర్లను తాకకుండా దూరంగా ఉంటున్న దృశ్యాలివి. కరోనాపై పోరులో ప్రజలను పెద్ద ఎత్తున భాగం చేయడం ద్వారా దీన్ని దేశభక్తితో కూడిన ఉద్యమంగా చూపే ప్రయత్నం చేస్తోంది చైనా. రోగులను ఎవరినీ కలవనివ్వకుండా వేరు చేయడం, ముఖానికి మాస్కులు తప్పనిసరి చేయడం అందులో భాగం. కానీ ఏం చేసినా వైరస్కు ప్రచారంతో పనిలేదు కదా. సరైన గణాంకాలు, పారదర్శక ప్రజారోగ్య విధానాలతోనే వైరస్ను తిప్పికొట్టగలుగుతారు. చైనీయుల్లో పోరాట స్ఫూర్తికి ఎలాంటి కుదవాలేదు. కానీ ఈ సంక్షోభానికి ఎలా తెరపడుతుందనే అంశంపైనే స్పష్టత కొరవడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. 7వ నిజామాస్తుల కేసులో గతేడాది బ్రిటన్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పాకిస్తాన్ నిధుల నుంచి తమ వాటా డబ్బు కోర్టు ఖర్చుల్లో 65% తమకు అందాయని 8వ నిజాం న్యాయవాదులు ధృవీకరించారు. పాకిస్తాన్ నుంచి భారత్కు కూడా నిధులందాయని వారన్నారు. అయితే ఈ నిధుల మొత్తం ఎంత అన్న వివరాలు వారు వెల్లడించలేదు. లండన్లో నార్త్వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన 35 మిలియన్ పౌండ్ల నిధుల విషయంలో నిజాం వంశస్థులకు భారత్ పాకిస్తాన్ దేశాల ప్రభుత్వాలకు మధ్య 7 దశాబ్దాల పాటు కొనసాగిన వివాదం గతేడాది అక్టోబర్లో బ్రిటన్ కోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చిందని తెలిసిందే. ఇరాన్పై యుద్ధం ప్రకటించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గల సామర్థ్యాన్ని పరిమితం చేసే చట్టానికి అమెరికా సెనేట్ మద్దతు తెలిపింది. ఈ చట్టం ప్రకారం తెహ్రాన్కు వ్యతిరేకంగా ట్రంప్ ఏమైనా చర్యలు చేపట్టాలంటే మొదట కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. డెమోక్రాట్లు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని 8 మంది రిపబ్లికన్ సభ్యులు కూడా ఆమోదించారు.
తూర్పు ఆఫ్రికాలో మిడతల దండులను నియంత్రించకపోతే అక్కడి దేశాలకు కరువు తప్పదని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇవి ఇప్పటికే ఇథియోపియా, సోమాలియా, కెన్యా, టాంజానియా, యుగాండాలలోని పంట పొలాలను, పచ్చిక బయళ్లను చాలా వరకు నాశనం చేశాయి. మిడతల బెడద నివారణకు ఏరియల్ స్ప్రేయింగ్ కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని యుఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కోరింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక వందలాది మంది కశ్మీరీ యువకులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎలాంటి విచారణ లేదా నేరారోపణ లేకుండానే రెండేళ్ల పాటు డిటెన్షన్లో ఉంచేందుకు వీలు కల్పించే వివాదాస్పద జాతీయ భద్రతా చట్టం కింద వీరిని నిర్బంధించారు. వీరిలో చాలా మందిని కశ్మీర్లో కాకుండా బయట ప్రాంతాల్లోని జైళ్లలో ఉంచారు. జైళ్లలో ఉన్న తమ బిడ్డలను చూసేందుకు ఆతృతతో ఎదురు చూస్తున్న కొందరు తల్లులతో బీబీసీ ప్రతినిధి ఆమీర్ పీర్జాదా మాట్లాడారు. నా కొడుకును చూసేందుకు వెళ్లాలంటే ఇతరులను డబ్బులు అడగాల్సి వచ్చింది. నా కొడుకు నిర్బంధంతో సర్వం కోల్పోయాను. నిర్బంధంలో ఉన్న యువకుల తల్లుల వ్యధ ఇది. 6 నెలలుగా జమ్రుదా తన కొడుకును చూడలేదు. గతేడాది ఆగస్టు నుంచి ఆయన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జైల్లో ఉన్నారు. చాలా మందిని సాయం కోరాను, ఎవరూ సాయపడలేదు. ఇప్పుడు బహిరంగంగానే అందరి దగ్గరికి వెళ్లి నా కొడుకు నిర్బంధంలో ఉన్నాడు, సాయం చేయండి అని అడుగుతున్నాను. ఇప్పుడు నా కొడుకును చూసొచ్చేందుకు దాదాపు 20,000 రూపాయలు సేకరించాను. Article 370 రద్దు అనంతరం 400 మందికి పైగా కశ్మీరీలను ప్రజాభద్రతా చట్టం కింద నిర్బంధంలో ఉంచారు. ఈ వివాదాస్పదమైన చట్టం కింద ఒక వ్యక్తిని ఎలాంటి విచారణ లేకుండా 2 ఏళ్ల వరకు జైల్లో నిర్బంధించవచ్చు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకే వారిని నిర్బంధించామని ప్రభుత్వం అంటోంది. ఆగస్టులో నిర్బంధించిన వారిని ఆగ్రా, బరేలీ, లక్నవు తదితర జైళ్లకు తరలించారు. రాజకీయ అసమ్మతిని తగ్గించడం ఈ ప్రజాభద్రత చట్టం ప్రధాన ఉద్దేశం. వాళ్ళేమీ దోషులు కాదు, నిర్బంధంలో ఉన్నారు అంతే. వాళ్ళని తమ ఇళ్లకి దగ్గరలోని జైళ్లలోనే ఉంచాలని సుప్రీంకోర్టు చెబుతోంది. అప్పుడే వారిని బంధువులు కలుసుకోగలుగుతారు, న్యాయ సహాయం పొందడం సులువవుతుంది. ఊరికే వారిని శిక్షించడానికి వీల్లేదు. పిఎస్సిహెచ్ కింద నిర్బంధించాలంటే అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. బంద్ కర్నే ఏక్ ఆద్మీ కో ఇట్స్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ పనిష్మెంట్. అతికా బేగం కుమారుడు కూడా గతేడాది ఆగస్టు నుంచి ప్రజాభద్రత చట్టం కింద నిర్బంధంలో ఉన్నారు. నేనేం చేయగలను? ఏకాకిని, పేదదాన్ని. జైలులో ఉన్న నా కొడుకును చూసి రావాలంటే చాలా ఖర్చవుతుంది. వాడొక్కడి సంపాదనే మాకు ఆధారం. మాకింకెవరూ లేరు. వాళ్ల నాన్న కూడా చనిపోయారు. నా కొడుకు నిర్బంధంతో నేను సర్వం కోల్పోయాను. ఈ నెల 24-25 తేదీల్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ట్రంప్ ప్రయాణించనున్న దారిలో మురికివాడలు కనిపించకుండా గోడ నిర్మాణాన్ని మొదలుపెట్టారు అధికారులు. ఇది వివాదాస్పదంగా మారింది. భారత పర్యటనలో భాగంగా గుజరాత్లోని సాబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో పాటు మోదీతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు ట్రంప్. మరోవైపు గోడ నిర్మాణానికి ట్రంప్ పర్యటనకు సంబంధం లేదని అధికారులంటున్నారు. దీనిపై బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య అందిస్తున్న రిపోర్ట్. అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో భారత్ కు రానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన అహ్మదాబాద్ కూడా రానున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఆయన మోటేరా స్టేడియం, గాంధీ ఆశ్రమాలను సందర్శిస్తారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు పక్కనే ఇందిరా బ్రిడ్జ్ సమీపంలో శరణియావాస్ అనే బస్తీ ఉంటుంది. ఇదొక మురికివాడ. ట్రంప్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాక ఈ మురికివాడ ఆయన కంట్లో పడకుండా ఉండేందుకు దాని ఎదుట 6-7 అడుగుల ఎత్తులో పొడవైన గోడ నిర్మిస్తున్నారు. ఈ బస్తీలో దాదాపు 250 ఇళ్లున్నాయి. 2,500 మందికి పైగా ఇక్కడ నివసిస్తారు. ఇంతకుముందు 2017లో జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్కు వచ్చినప్పుడు కూడా ఒక ఆకుపచ్చ పరదాను కట్టి
ఈ బస్తీ ఆయన కంటపడకుండా కప్పేశారు. మరి ఈ గోడ నిర్మాణంపై స్థానికులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఏక్ పక్కీ దీవార్ ఖడీ కీ జా రహీ హై జాన్తే హై యహాన్ కే లోగో కా ఇస్ దీవార్ కే బారే మే క్యా కహనా హై హమారు గేవ్ నెట్రో సక కోట నహీ నథీ బనావా దేవో హమారా హమార నికళు కేవి રીતે બહાર હમારે જવું કયા રસ્તે અમે પબ્લિક ને નહી જોય તો કોને જોશું કોટ શા માટે બનાવે છે કોટ શા માટે બનાવશે તો અમે કી શા માટે કોટ બનાવવા સવારી આગળ અમે શું નડીએ છીએ અમે ઉને બહાર ના નીકળવા દે જ્યારે અમને પડદા લગાવા ત્યારે અમે બહાર નીકળતા જ નથી અમારી ઝૂંપડપટ્ટી હંતાડી દેસા લોકો ગમે ત્યારે કોઈ ભી સરકાર અહીંયા આવશે ધારાસભ્ય આવે કે નેતા આવે ત્યારે અમને છુપાઈ દે यहाँ से राष्ट्रपति निकलेगा ये हमारा ये झुपड़पट्टी हमारी यहाँ से निकल रहा है तो हम लोगों को ढक रहा है तो हम लोगों को क्यों ढक रहा है हम लोगों के लिए कोई तो सुविधा करे नहीं यहाँ पे आके वही करे ना फिर हम लोगों को क्यों ढक रहा है ये सब तोड़ फोड़ कर रहे हैं सब ये निकाल रहे हैं तो हम लोग को निकाल रहे कोई मानदा पर हम निकल के भी ये कोर्ट करके हम लोग का जाएंगे कहाँ हम लोग को क्यों ढक रहा है राष्ट्रपति निकल रहा है तो हमारे लिए कुछ करो ना यहाँ पे आके કરે છે. પહેલાં કોઈ મંત્રીઓ આવતા હતા તો એને ગ્રીન કન્સર્ન કરીને અમને ઢાંકી દેતા હતા એરપોર્ટથી લઈને અહીંયા સુધી અને હવે સીધી દિવાલ ઊભી કરે છે એટલે એ લોકોને એવું કે કદી દેખાય જ નહીં. ગ્રીન કન્સર્ન તો ખોલી દેવામાં આવતો હતો પણ હવે બાકી પરમાનન્ટ દિવાલ કરવામાં આવે છે. બીજી જગ્યાએ કોઈ જગ્યાએ કરતા નહીં. અરે અહીંયા જ કરે છે કેમ કે ઇન્દિરા બ્રિજ મેઇન રસ્તો છે અને અહીંયાથી રાજધાની હાઈવે છે તો અહીંયા એરપોર્ટ મુખ્યમંત્રી મોટા આવવાના છે એના માટે અમને ઢાંકી દેવામાં આવે છે. ఇక ఇదే అంశంపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ తన వ్యంగ్యాస్త్రాన్ని ఎలా సంధించారో చూద్దాం ఇవాల్టి కార్టూన్ టైంలో. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల క్రూరత్వానికి లక్షలాది మంది యోధులు బలవగా బ్రిటన్ అమెరికా వంటి దేశాల దాడుల్లో ఎందరో జర్మన్లు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1945 ఫిబ్రవరి 13-15 మధ్య జర్మనీలోని డ్రెస్డెన్ నగరంపై వేల టన్నుల బాంబులను కురిపించాయి బ్రిటన్ అమెరికా సేనలు. కొన్ని వేల మంది ప్రజలు మంటల్లో కాలి చనిపోయారు. నాడు ఈ దాడులు వివాదాస్పదమయ్యాయి కూడా. నాటి దాడుల్లో బతికి బయటపడిన ఒక బాధితురాలు బీబీసీతో మాట్లాడారు. ఒకనాడు శిథిలమైన డ్రెస్డెన్ నగరం మళ్లీ ప్రాణం పోసుకుంది. కాని నాడు ప్రాణాలు కోల్పోయిన తమ వారిని మాత్రం ఈ నగరం మర్చిపోలేకపోతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీలోని డ్రెస్డెన్పై అమెరికా బ్రిటన్ సేనలు బాంబులు కురిపించాయి. ఆ మంటల్లో కాలి కొందరు, దట్టమైన పొగకు ఊపిరాడక మరికొందరు చనిపోయారు. నాడు ఉర్సులాకు 14 ఏళ్లు. బాంబులతో చెలరేగిన మంటల మధ్య ఒక దీపపు స్తంభం ఎక్కి ఆమె తన ప్రాణాలు కాపాడుకున్నారు. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉండే ఈ నగరం నేడు నివాళులర్పిస్తోంది. Wenn wir heute an die Geschichte des Bombenkriegs in unserem Land erinnern, dann erinnern wir an beides. An das Leid der Menschen in deutschen Städten und an das Leid des deutschen anderen. Dresden కన్నీటి కథలు చెప్పేందుకు నేడు కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రమే మిగిలారు. కానీ ఈ నగరం మాత్రం ఆ జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనుకుంటోంది. తండ్రికి క్యాన్సర్ సోకడంతో ఆ అమ్మాయి కళలు ఒక్కసారిగా కూలిపోయాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉన్న కొద్దిపాటి భూమిని సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. టీ తోటల్లో పనిచేస్తూ తల్లి తీసుకొచ్చే కూలీనే ఆ కుటుంబానికి బతుకుదెరువైంది. ఇక చదువుకునే స్తోమత లేక బేబీ సిట్టర్గా మారింది ఆ యువతి. కానీ కష్టాల కడలిలోనూ ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలతో లాన్ వాల్ ప్లేయర్గా మారి పతకాలు కొల్లగొట్టింది. ఆ అమ్మాయే జీను గొగోయ్. బేబీ సిట్టర్ నుంచి క్రీడల్లో టాప్కు చేరిన జీను గొగోయ్ ప్రయాణంపై బీబీసీ ప్రతినిధి దిలీప్ శర్మ అందిస్తున్న కథనం. జీను గొగోయ్ ఒకప్పుడు బేబీ సిట్టర్, కానీ నేడు ఒక మెడల్ విన్నర్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 2 పతకాలు కొల్లగొట్టింది జీను గొగోయ్. నేను జీను గొగోయ్. నేను ఒక లాన్ బాల్ ప్లేయర్ని.
ఇటీవలే జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో జీనో గొగోయ్ ఒక బంగారు పథకం, ఒక కాంస్య పథకాన్ని గెలుచుకుంది. మా అమ్మ నాన్న తేయాకు తోటల్లో పనిచేస్తారు. 3 నెలల క్రితం అక్క తను ఉంటున్న గువాహటికి నన్ను తీసుకొచ్చింది. నాకు ఒక బెడ్ ఉంది, తన ఆలనా పాలనా జీను చూసుకునేది. నేను రోజు ప్రాక్టీస్ కోసం గ్రౌండ్కి వెళ్తాను. చిన్నారిని తీసుకుని జీను కూడా నాతో వచ్చేది. ఏషియన్ లాన్ బాల్ ఛాంపియన్షిప్లో భీమా వరుసగా 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. నా ఆటను జీను చూస్తూ ఉండేది. నేను కూడా ఆడొచ్చా అంటూ ఒకరోజు అడిగింది. సరే అంటూ ఆమెను ఆడమని చెప్పాను. విద్యుత్ సార్, భీమా దీదీ నాకు ఎంతో సాయం చేశారు. బంతిని ఎలా విసిరాలో వాళ్ళు నాకు నేర్పించారు. మా నాన్నకు క్యాన్సర్ ఉంది. 3 ఏళ్ల క్రితం ఆయనకు ఆపరేషన్ చేశారు. నాటి నుంచి ఆయన పనిచేయలేరు. తేయాకు తోటలోని ఫ్యాక్టరీలో మా అమ్మ పనిచేస్తుంది. మా సంపాదనంతా నాన్న వైద్యానికి అయ్యే ఖర్చులకే సరిపోతుంది. జీను ఛాంపియన్గా మారడానికి 3 నెలల శిక్షణ మాత్రమే అవసరమైంది. నేను రోజు ఉదయం 5 గంటలకు లేస్తాను. ఇంటి పనులు చేసి 7 గంటలకల్లా గ్రౌండ్కి వెళ్తాను. సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తాను. జీను కుటుంబం అస్సాంలోని చరైదేవ్ జిల్లాలో నివసిస్తోంది. తండ్రి క్యాన్సర్ వైద్యం కోసం జీను చదువు మానేసింది. తమకున్న భూమిని కూడా జీను కుటుంబం తాకట్టు పెట్టింది. ముందు మా నాన్న క్యాన్సర్కు వైద్యం అందించాలి, తర్వాత తాకట్టులో ఉన్న మా భూమిని విడిపించాలి. కొన్ని పథకాలు సాధించావు కాబట్టి ఇక 10వ తరగతి పరీక్షలు పూర్తి చేయమని జీనుకు చెబుతున్నా. ఆ తర్వాత ఇష్టం వచ్చింది చేయమన్నా. నేను భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఆడగలననే నమ్మకం ఉంది. మంచి ప్లేయర్ కావాలంటే నేను మరింత శ్రమించాలి. దేశం కోసం ఆడాలని జీను తపన పడుతోంది. ఇప్పుడు మీరు చూడబోయే ధ్రువపు ఎలుగుబంట్లు వియన్నాలోని ఓ జూలో ఉన్నాయి. ముద్దులొలికే ఈ బుజ్జి పోలార్ బేర్ తొలిసారి తల్లితో విహారానికి ఇలా బయటకొచ్చింది. వియన్నాలో సుమారు 12 సంవత్సరాల తరువాత జన్మించిన తొలి ధ్రువపు ఎలుగుబంటి పిల్ల ఇది. అయితే ఇది ఆడదా మగదా అనే విషయం ఇంకా తెలీదు. అయితే ఈ లిటిల్ పోలార్ బేర్కు సరైన పేరును సూచించాలంటూ సందర్శకులను ఆహ్వానిస్తోంది జూ యాజమాన్యం. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో సోమవారం మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే. Thank you.